ఏలూరు 9వ ప్రాంతీయ యువత సదస్సు స్థానిక క్రాంతి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెవరెండ్ బాలఫాదర్ మాట్లాడుతూ సుమారు 1000 మంది యువతి యువకులతో ఈ సదస్సు నిర్వహణ జరుగుతుందని, ఈ సదస్సులో భాగంగా యువత జీవితంలో ఏదైనా సాధించాలని కృషి పట్టుదల పెంపొందించడం జరుగుతుందన్నారు. పదిహేడు 18 తారీఖుల్లో 3 రోజులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుండి సుమారు 1000 మందికి పైగా యువతీ యువకులను ప్రాంతీయ యువత సదస్సు పేరిట ఏలూరులో ఉన్నటువంటి క్రాంతి కళ్యాణ మండపంలో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు ద్వారా యువతీ యువకులు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి ఆశను వారిలో కల్పించడానికి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి అనేక మంది వారిని ఉద్దేశించి ఈ 3 రోజులు ప్రసంగిస్తూ ఉన్నారు. మొదటి రోజు బ్రహ్మకుమారి సిస్టర్ లావణ్య గారు, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ మేరుగు నాగార్జున గారు, అలానే ఇంకా ప్రావీణ్యం కలిగినటువంటి వక్తలు పాల్గొనడం జరిగింది. రెండవ రోజు నాడు ఒక మ్యాజిస్ట్రేట్ గారు చట్టాలపైన యువతీ యువకులకు అవగాహన కల్పించడం జరిగింది. ఆ తరువాత రాష్ట్ర హోంశాఖ మాత్యులు శ్రీమతి డాక్టర్ దానేటి వనిత గారు విచ్చేసి యువతను ఉద్దేశించి చక్కటి మాటలు చెప్పున్నారు. ఈరోజు మధ్యాహ్నం డాక్టర్లు ఆడపిల్లలకు మగపిల్లలకు ఏ విధంగా ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని జీవించాలి, వైవాహిక జీవితాన్ని ఏ విధంగా ప్రారంభించాలనే విషయాల మీద చక్కటి అవగాహన కల్పించబోతూ ఉన్నారు. రేపటి రోజున ఉదయం 7 గంటలకు ఏలూరు ఫైర్ స్టేషన్ నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు ఈ 1000 మంది యువతీ యువకులతో శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా ఏలూరు పీఠాధిపతులు, ప్రాంతీయ యువత అధ్యక్షులు, అదేవిధముగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పీఠాధిపతుల సమాఖ్యకు సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారు విచ్చేస్తూ ఉన్నారు. ఈ పీస్ మార్చ్ని నగర మేయర్ గారు శ్రీమతి నూర్జహాన్ గారు ప్రారంభిస్తారు. ఆ తరువాత ముగింపు వేడుకలకు మన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, దెందులూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అభయ చౌదరి గారు విచ్చేసి యువతను ఉద్దేశించి ప్రసంగించి ఈ 3 రోజుల సదస్సులను మరి వారు ముగింపు పలికి